ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, పోయింది అనుకున్న ప్రాజెక్ట్ మళ్ళీ నీ వల్ల తిరిగి వచ్చింది. థ్యాంక్ యూ మేడం, మీ మేలు మన ఎంప్లాయీస్ ఈ జన్మలో మర్చిపోరు. ఈ కంపెనీ మీకు ఎప్పుడూ రుణపడే ఉంటుంది. ఆ ఎంప్లాయీస్ కోసమే వచ్చాను, కానీ ఇక్కడ రుణాలకు కృతజ్ఞతలకు ప్లేస్ లేదనుకుంటా. నేనెంత చెప్పినా వినకుండా కృష్ణ ఆఫీస్కి వెళ్ళిందా? ఇప్పుడు ఆయన ఇంటికి వస్తే ఎన్ని తిట్లు తిడతారో ఏంటో. కంగ్రాట్స్ బాసు, ఈ గుడ్ న్యూస్ మన స్టాఫ్ అందరికి చెప్తాను. హలో, అవునవును అవును, ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్స్. సారీ, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. హో, తమరికి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా? నువ్వు చేసిన హెల్ప్కి ప్రైజ్ ఎంతో చెప్పు, పే చేస్తాను. నేనేది ఫ్రీగా తీసుకోను, ఎవరు రుణం ఉంచుకోను. అవును, తమరి దగ్గర చాలా డబ్బులున్నాయి కదా, దేన్నైనా కొనగలరు. కానీ నేను డబ్బు మనిషిని కాదు, అన్నీ డబ్బు కోసమే చేయను. అయితే ఇదెందుకు చేసావు? నువ్వు లేకపోతే ఈ కంపెనీ క్లోజ్ అవుతుందని చెప్పడానికా? నా సాట్ ఎంప్లాయీస్ కోసం చేశాను. ఒకప్పుడు నేను కూడా ఈ కంపెనీ ఎంప్లాయీనే కదా, ఆ కన్సర్న్తోనే చేశాను. చూడండి, నాకు ఈగో కూడా లేదు, బలమైన వ్యక్తిత్వం. అది మీలాంటి బండరాళ్ళకు అర్థం కాదు. ఎక్కడికెళ్ళి వస్తున్నావు? అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళింటికి. అబద్ధాలు చెప్పకో. ఆఫీస్కి వెళ్ళావు కదా? అంటే అమ్మా. సిగ్గు లేకుండా ఎలా వెళ్ళావే? ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు? ఎవరిని ఉద్ధరించడానికి వెళ్ళావే? నువ్వు తన భార్యవే కాదన్న ఆ మనిషి కోసం వెళ్ళావా? అదుగో వస్తున్నాడు చూడు, వాణ్ణి నువ్వే అడుగు. ఇంట్లో ఒక ఆడపిల్లను పెట్టుకుని ఇంకో ఆడపిల్ల మీద నింద ఎలా వేశావు అని నువ్వే అడుగు. హిమా, ఎప్పుడొచ్చావు? ఎందుకు వచ్చావని అడగన్నయ్యా. నువ్వు రాకరాక ఇంటికొస్తే ఎందుకొచ్చావని మీ అన్నయ్య ఎలా అడుగుతాడు స్వీటీ? మధ్యలో నువ్వు మాట్లాడుకు, నేను మా అన్నయ్యతో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది నీతోనే, సమాధానం చెప్పవేంటి?
ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? నీకేం పని అక్కడ? శ్రీకాంత్ చెప్పాడు కదమ్మా, ఇలాంటి టైంలో కూడా వెళ్ళకపోతే ఎంప్లాయీస్ గతి ఏం కావాలి? నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచించే వాళ్ళు అక్కడ ఒక్కళ్ళైనా ఉన్నారా? వదిన గురించి నువ్వు ఆలోచించవా అన్నయ్యా? వదిన మనసు అర్థం చేసుకోవా? నువ్వు ఇలా వదిలేస్తే వదిన గతి ఏమవ్వాలి? వాడికి అంత ఆలోచన ఉంటే ఇలా ఎందుకు చేస్తాడు అయ్యమ్మా? వాడి స్వార్థం వాడి తప్ప పక్క వాళ్ళని పట్టించుకునే మనిషమ్మా వీడు? నాన్నా, నాది స్వార్థం కాదు, స్వేచ్ఛ. నా ఇష్ట ప్రకారం నేను బతకాలనుకున్నానని చెప్పాను కదా. అన్నయ్య, వదినకి నువ్వంటే ఇష్టం అన్నయ్య. నీతో కలిసి బ్రతకడం అంటే ఇష్టం. ఎవరికైనా నువ్వెందుకు సాయం చేయాలి? నీ బాధని పట్టించుకోని వాళ్ళు బాగోగులు, నువ్వెందుకు చూడాలి? తెరవరా కరణేషు మంత్రి అంటూ నీ వ్యాపారంలో సహాయం చేసి, క్షమయా దరిద్రి అంటూ నీ విషయంలో సహనం చూపించి నువ్వు తలెత్తుకునేలా చేసిన ఆ మహా ఇల్లాల్ని మళ్ళీ వెళ్ళి తెచ్చుకోరా. అయిపోయిందా? ఇంకా చెప్పేదేమైనా ఉందా? ఏం చెప్పమంటావయ్యా? ఈరోజు ఇదేం చేసిందో తెలుసా? తెలుసు. గుమ్మం దగ్గర ఉండి అంతా విన్నాను. వింటున్నాను కదా అని మీ పాటికి మీరు చెప్తూనే ఉన్నారు. కాస్త నేను చెప్పేది కూడా వినాలి కదా. చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇంకా నన్ను గర్వపడేలా చేశావు. తను నన్ను ఇన్సల్ట్ చేయడానికి అలా చేసింది. తను లేకపోతే నా కంపెనీ మూతపడిపోతుందని నాకే వార్నింగ్ ఇచ్చింది. నీలా ఎవ్వరూ చేయలేరు తల్లి. ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప సాటి మనుషుల గురించి ఆలోచించరు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.